నీకసలు ఏ అర్హత ఉందని పాదయాత్ర చేస్తున్నావా అన్నారంట. పాదయాత్ర చేయడానికి అర్హత అవసరం తిరగొచ్చు ఎవరైనా, ఏమి అభ్యంతరం లేదు. ఆయనకి ఏం అర్హతలు ఉన్నాయో ఆయన చెప్పుకోవచ్చాడు. ఎందుకంటే నన్ను అడుగుతా ఉన్నా, ఆయన మంత్రి చేయొచ్చు, ఆయన కొన్ని వేల కిలోమీటర్ రోడ్లు వేయించారంట. అశోకుడు చెట్లు నాటించినట్టుగా ఇందాక ఈయన వచ్చేదాకా రోడ్లు లేవేమో మరి మన రాష్ట్రంలో. నేను ఒకటే మనవి చేస్తున్నా లోకేశ్వర, నువ్వేంటో అర్థం చేసుకోవయ్యా. నువ్వు ఇంతవరకు ఎక్కడ గెలవలేదు, మంత్రి చేశావు, ఎలా చేశావు, దొడ్డి దోవన చేశావు, మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి చేశావు. తప్ప నువ్వు మంత్రిగా ఏం చేయదు. జనరల్ గా మంత్రుల్ని ఎవరు తీసుకుంటారంటే శాసనసభలోను శాసనమండలిలోను గెలుపొందిన వారు తీసుకుంటారు. లేదంటే ఏం చేస్తారు, అసెంబ్లీకి శాసనసభ శాసన మండలికి తీసుకుని ఎందుకు తీసుకున్నారు, మేధావినా. కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడనే ఉద్దేశంతో తండ్రి గారు తనయుడికి ఇచ్చినటువంటి పదవి, అదేదో పెద్ద గొప్ప పదవిలాగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని మనం చూస్తున్నాం. ఇవాళ అర్హత లేని వ్యక్తులు ఇలాంటి పాదయాత్రలు చేస్తే ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయో మనం చూస్తాం రాబోయే కాలంలో. నిన్న జరిగినటువంటి సభ అంతా కూడా వెలవెలబోయినటువంటి సభ, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేటువంటి సభ. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, నాకేం పెద్ద సెంటిమెంట్స్ విషయంలో పెద్దగా నేను చెప్పను గాని, చిన్నప్పుడు నుంచి ఒక సామెత ఉంది, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని. ఒక్కొక్క పాదం ఒక రకంగా ఉంటుంది, మనం ఏం చేయలేము ఈ రాష్ట్రంలో. ఆ పాదం మోపితే ఏ రకంగా అవుతుందో రాబోయే కాలంలో చూస్తాం మనం. చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది తీవ్ర అభ్యంతరకరమైన భాష వాడుతూ ఉన్నారు. నిన్న లోకేష్ బాబు గారు ఎవరైతే యువగణం పేరుతో పాదయాత్ర ప్రారంభించాడో ఆయన ఉపన్యాసం మనం చూశాం, అన్ని తప్పులే. అర్హత అనే మాటను కూడా స్పష్టంగా పలకలేని దశలో ఉండి ఈ తెలుగు రాష్ట్రంలో నేను నాయకుడిని అవుతాననేటువంటి ఒక నమ్మకంతో ఆయన ముందుకు వెళ్లడం అనేది దురదృష్టకరమైనటువంటి పరిణామం. సరే, మంచిది, ఎవరైనా పాదయాత్రలు ఈ రాష్ట్రంలో ఎవరైనా చేయొచ్చు. రాజకీయాల్లో పాదయాత్ర ఇంతకుముందు చేశారు, ఇదేం కొత్త కాదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన పాదయాత్ర చేసినటువంటి ఘనుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చాలా మంది పాదయాత్ర చేశారు, ఇంక ముందు కూడా పాదయాత్రలు చేస్తారు. చిత్తశుద్ధి లేని పూజ శివ పూజ మంచిది కాదు, చిత్తశుద్ధి లేని పాదయాత్ర కూడా మంచిది కాదు. ఇవాళ చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర చిత్తశుద్ధి లేనిది, తానేదో పెరగాలనే తాపత్రయంతో చేస్తున్నటువంటి వ్యక్తి. నేను ఒకటి మనవి చేస్తున్నా, అసలు ఎవరు మీ అభ్యర్థి? తెలుగుదేశానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ బాబా, లేకపోతే వారాహిని కూడా మీరు ఆపలేరన్నా నిన్న అంత యువగళంలో. మరి వారాహి విషయం ఈయనకెందుకు వచ్చింది? ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది, నాకు అర్థం కాలేదు. లేకపోతే వారాహి మీద వస్తున్నటువంటి పవన్ కళ్యాణ ముఖ్యమంత్రి, మీకే ఒక క్లారిటీ లేని దశలో మీరున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. అందరూ కలిసి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని తాపత్రయపడుతున్నారు, మీ వల్ల కాదనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏందో ఆ భాష, ఏందో ఎందుకు మాట్లాడుతున్నారు రాజకీయాల్లో. వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకునేటటువంటి వ్యాపకం ఉన్నవాళ్లు, పెద్ద నాయకులని భావించేవాళ్ళు. నిన్న కూడా, నిన్నో మొన్నో రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, తన తండ్రి గురించి మాట్లాడారు. ఎవరికి తెలియదు, వాళ్ళ తండ్రి పోలీస్ ఆఫీసర్, అది ఎక్సైజ్ ఆఫీసర్, ఎవ్రీబడి నోస్ ఇట్. ఆయన మాట్లాడతాడు ఏంటి, మా నాయనమ్మ దీపారాధన చేస్తుంటే దానిలో సిగరెట్ వెలిగించుకున్నాడు మా నాన్న అని. జనరల్ ఇలాంటివన్నీ ఎక్కడ చూస్తాం, సినిమాల్లో విలన్ దగ్గర చూస్తాం. తండ్రి గురించి, చనిపోయిన తండ్రి గురించి ఈ రకమైన వ్యాఖ్యలు చేసేటటువంటి వ్యక్తుల్ని సమాజం గౌరవించాలా అని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. ఆయన హేతువాది అయితే అవ్వచ్చు, హేతువాదులు చాలా మంది ఉంటారు. హేతువాదులు ఉంటే దీపారాధనలో వెళ్లి సిగరెట్లు అంటించుకోవటం, దేవుడి దగ్గరికి వెళ్లి బూతులు తిట్టడం చేయరే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళే. గౌరవించాలి ఈ రాష్ట్రంలోను, ఈ దేశంలోను, మానవ సమాజంలోను ఎదుటి వారి నమ్మకాలను గౌరవించాలి. నువ్వు హేతువాది అయితే నిన్ను నేను గౌరవించాలి, నేను భక్తుడిని అయితే నన్ను గౌరవించాలి. దీపారాధనలో సిగరెట్ వెలిగించుకునేవాడు మా నాన్న, అలాంటి కుమారుణ్ణి నేను అంటే ఏంది, నాకు అర్థం కాలేదు. అది నిజమో అబద్దమో మనకు తెలియదు, నిజమో అబద్దమో చిరంజీవి గారు చెప్పాలి. నేను అడుగుతా ఉన్నా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమిటి, అలాగే నాగబాబు గారు, వాళ్ళు చెప్పండి.
దుర్మార్గమైనటువంటి మాటలు భాష మీద పట్టు లేని వారు ఏ మాట్లాడుతున్నారో తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులై ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం మేము ప్రభుత్వాన్ని సాధిస్తాం అని పిచ్చి కేకలు పెట్టే వాళ్ళకి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెబుతారనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాను ఇవాల యువ గళం పేరుతో వస్తున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి ఏ విధంగా ప్రజలు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తారు నేను మనవి చేస్తున్న ఆ పోలీసులు ఏదో చేయడానికి వచ్చారన్నారు కదా రేపు జనం కూడా అదే చేయడానికి వస్తారా నాకు అర్థం కాల పోలీసుల గురించి అంత వ్యాఖ్యలు చేశాడు మరి జనం కూడా వచ్చేవాళ్ళు కూడా దానికోసం వస్తారా నీ మీద ప్రేమతో రారా పోలీసు ఆ డ్యూటీ కోసం వస్తారు ఆ డ్యూటీ చేస్తారు సక్రమంగా చేయకపోతే అడుగు అంతే తప్ప బూతు పదజాలంతో మాట్లాడడం అనేది చాలా తప్పిది నేను ఇప్పటికీ ఒక మాట చెప్పదలుచుకున్నారు పోలీసు వారు ఎవరైతే ఉన్నారో సిన్సియర్ గా పనిచేసే పోలీసు వారు దయచేసి వాళ్ళ భోజనాలు తినకండి అయ్యా మీరే వండుకోండి అయ్యా ఏమో భోజనాలు తింటారో లేదో నాకు తెలియదు సహజంగా ఇక్కడికి వచ్చారనుకోండి పోలీసులు నాకు నాకు మినిస్టర్గా ఉంటే పోలీసులు మేము భోజనం పెడతాం ఎందుకు వాళ్ళు తెచ్చుకోలేరు కదా ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను దయచేసి పోలీసు వారికి మనవి చేసినంటే ఈ యువ గరళం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం కూడా పోలీసు వారు మీ భోజనాలు మీరు చేసుకోండి మీ భోజనాలు మీరు తినండి తప్ప వాళ్ళ భోజనాలు తినమాకండి ఇలాగే బూతులు తిడతారు వాళ్ళు సంస్కారం లేని హీనులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు అదేవిధంగా అచ్చెన్నాయుడు సంస్కారం లేనటువంటి వ్యక్తులు వారి దగ్గర మెతుకు కూడా తినకపోకుండా ఉంటే మీ గౌరవంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఇంకా మీకు ముందు ముందు అర్థం అవుతుంది మేమేం చేయబోట్లా మేమేం చేస్తాం మా చేతిలో ఏముంది గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు కాలు మోపితే ఏం జరుగుతుందో చూస్తున్నారు మీరు పరిణామాలు రాబోయే కాలంలో మీకే తెలుస్తాయి అంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు తెలిసినా కూడా మీరు నన్ను ఏదో అనాలని అనుకుంటున్నారు మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ప్రజలకి తెలుసు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అనే సామెత ఉందా లేదా నేను పెట్టానా అలాగే లోకేష్ వచ్చిన వేళ ఏ పార్టీ తెలుగుదేశంలోకి లోకేష్ వచ్చిన వేళ ఏమైంది 23కి వచ్చింది ఇవాళ లోకేష్ బాబు గారు ఆ గరళం తీసుకుని బయలుదేరాడు ఏమైందో చూద్దాం నేను అడుగుతానయ్యా అన్నిసార్లు బఫూన్ హీరోగా యాక్ట్ చేస్తే సక్సెస్ కావు ఎప్పుడో ఒకటి రెండు సక్సెస్ అవుతాయి రాజబాబు గారు సినిమాలో హీరో వేసినప్పుడు కూడా ఒకటి రెండు సక్సెస్ అయినాయి ఇక నేను హీరో అనుకుంటే బ్రహ్మానందం కూడా అక్కడక్కడ హీరో వేశాడు ఆ నేను హీరో అయిపోయాను చిరంజీవితో పోటీ అనుకుంటే ఎట్లా నేను అనేది రాజకీయాల్లో లేదా నిజ జీవితంలో ఒక పర్సనాలిటీ ఒక క్యారెక్టర్ ఉంటుంది ఒక బఫూన్ క్యారెక్టర్ ఒక ఆసెంటుడ్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద రుద్దాలని తాపత్రయపడుతున్నారు పాపం తల్లిదండ్రులు ఇద్దరు అది సాధ్యం కాదనే విషయాన్ని గమనించండి నేను చెప్పాను మీకు నేను టీవీ నేను దీనిలో కూడా పెట్టాను ట్విట్టర్లో ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అలాగే మన లోకేష్ బాబుని ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడు లేదు సరుకు సరుకు లేని వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి ఒక మెటీరియల్ కావాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమాజంలో నాయకత్వం వహించడానికి కావలసినటువంటి ధైర్యం సాహసం ఉండాలి అవేమి లేకోకుండా మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అయిపోతాను అనుకుంటే చాలా కష్టం ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు వాళ్ళ కొడుకులందరూ ముఖ్యమంత్రులు అయ్యారా అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారికి ఇంతమంది కొడుకులు ఉన్నారు ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు సరే దేనికి అయ్యాడో ఎట్లా అయ్యాడో అది వేరే చరిత్ర మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అని రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ద్వారా నేను ప్రజలను ఆకర్షించవచ్చును మీడియాను ఆకర్షించవచ్చును అనుకుంటే నువ్వు పెద్ద హాస్యనటుడు తప్ప మరొకటి కాదు